బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ఇవాళతో ముగియనుంది. దీంతో ఇవాళ ఆయన్ను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. అయితే కేజ్రీవాల్ ను మరింత లోతుగా విచారించేందుకు మరో 5 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని అధికారులు కోర్టును కోరే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టులో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడున్నాయో కేజ్రీవాల్ కోర్టులో చెప్తారని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ నిన్న తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ కోర్టులో ఆయన ఏం చెప్తారన్నది ఆసక్తి మారింది. మరోవైపు అటు హైకోర్టులోనూ కేజ్రీవాల్కు చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తన అరెస్ట్ రిమాండ్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. 2 ఏప్రిల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణ 3 ఏప్రిల్కు వాయిదా వేసింది.